वदिना निश्चितार्थ इंट्लो अंदर की इष्टमे अलागे नाकु इष्टमे कानी कृष्णवेणि संतकालु ब्रीफ केसु देवादि देवुडु सजीवुडय्याडु सगानिकि मिंचि देहं सजीवमैंदि जयहो कालमुख रुद्र जय हो कालमुख रुद्र जय हो कालमुख रुद्र जय हो कालमुख रुद्र जय हो कालमुख रुद्र నాకేం అక్కర్లేదు నీకు కావాలంటే చేసుకుని తాగు అంతా ఓకే అల్లుడు Thank you.
చంద్రకళ ఏంటిది లాలిపప్పు చికెన్ బర్గర్ పిజ్జా ఇది బిర్యానీ ఇది ఐస్ క్రీమ్ చెప్పకర్లేదు కనిపిస్తున్నాయి ప్లేట్లో కానీ ఇవన్నీ ఒకేసారి ఎలా తింటావు ఒకేసారి తిన్ను ఒకదాని తర్వాత ఒకటి తింటాను అమ్మో నువ్వు కూడా తిను నాకొద్దు కానీ అవును ముందు ఐస్ క్రీమ్ తింటున్నావేంటి నేను ఐటమ్స్ వెనక నుంచి మొదలు పెడతాను మయూరే నాకు అది అలవాటు సరే నీ అలవాటు నీది తిను చంద్రకళ చెప్పు మయూరే కృష్ణవేణి అవుట్ హౌస్ లో లేదు మీ ఇంటికి వచ్చిందా అవును ఇంటికి వచ్చినదే మరి కృష్ణవేణిని ఇంట్లోకి రానివ్వరు కదా ఎంతైనా చెల్లెలు కూతురు మేనగాళ్ళు తప్పదు కదా అది సరే మరి ఎంగేజ్మెంట్ కి మేం పిలవకుండానే వచ్చేసారేంటి పిలవకపోతే రాకూడదా ఏందే రావచ్చు కానీ మీరు ఎంగేజ్మెంట్కి వచ్చినట్టు లేదే మరి ఏదో గూడు పుటాని చేయడానికి వచ్చినట్టుంది అనుకో అలాగే అనుకో శశి చెప్పినట్టు ఏదో చేయడానికి వీళ్ళు వచ్చారేమో కూపి లాగాలి చంద్రకళ చికెన్ 65 ఉంది తీసుకురానా ఫంక్షన్ అంతా అయిపోయినాక చికెన్ 65 పని పడతానులే సరే చంద్రకళ నాకు నిజం చెప్పు ఏందది పిలవని పేరంటానికి వచ్చారంటే మీరేదో పేచి పెట్టడానికి వచ్చారని నాకు అనుమానంగా ఉంది అయ్య బాబాయ్ ఆ సీక్రెట్ నే కట్ట తెలుసు మయూరే అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది నిజమేనా అవును నిజమే నిజమే అసలు ఏం చేయబోతున్నారు చంద్రకళ అమ్మో ఈ నెక్లెస్ మా వదిన నాకు గిఫ్ట్ గా ఇచ్చింది ఆ గిఫ్ట్ ఏదా నువ్వు నాకు గిఫ్ట్ గా ఇచ్చినావంటే దెమ్మ తిరిగిపోయే సీక్రెట్ చెప్తాను ఏంది సీక్రెట్ చెప్పాలా వద్దా సరే ఇస్తానులే చెప్పు ముందు ఇవ్వు అబ్బా ఇస్తానన్నాను కదా అయ్యో నా హారం ఏది ఇదిగా నా దగ్గర ఉండ్లా మైరే ఈ హారం నా కట్టుండదే కోడిగుటికి హారం పెట్టినట్టుంది అబ్బో జోకులు జోకులు సరే లాక్కున్నావు కదా హారం సీక్రెట్ చెప్పు కృష్ణవేణి విడాకుల మీద సంతకం పెట్టడానికి మీ వదిన దగ్గర 25 లక్షల డబ్బులు ఆగినది గాడిద గుడ్డేం కాదు ఆ విషయం నాకు తెలిసే వదిన్ని బెదిరించి ఇదిగో ఈ నెక్లెస్ లాగాను నాకు తెలిసిందే నువ్వు చెప్తున్నావు అదే నాకు తెలిసింది అయితే నా హారం నాకు ఇచ్చేయి ఏంటి ఇచ్చాడుది చంద్రకళ ఇది మోసం ఎవరిది మోసం 20 లక్షలు లాక్కుని ఎవరికో ఆమెను ప్లేట్ కట్టబెడతావా అది మోసం కదా నా అపార్ట్మెంట్ ప్లేట్ ఆశని అడ్డుగా పెట్టుకుని నన్ను అడ్డంగా మోసం చేసినా మయూరే చంద్రకళ నెక్లెస్ నీకు చాలా బాగుంది నీ దగ్గర పెట్టుకో ఇట్టా అంటే ఇంకో మారు నీ దగ్గర లాగితే గాని నా డబ్బు నాకు తిరిగి రాదు చంద్రకళ నిన్ను అమ్మయ్యా ఒక 5 లక్షలు రికవర్ అయ్యి ఉండ్లా
నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండు రెడీ టెట్టు రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండు రెడీ టెట్టు రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాధాలు రెడీ రాజహంస కాబోయే మా ఇంటి పెద్ద కోడలు స్నిగ్ధకు ఈ ఎంగేజ్మెంట్ రోజున మేమిచ్చే ఖరీదైన బహుమతి 100 కోట్ల డైమండ్ నెక్లెస్. పద్మ, ఇదే హారాన్ని కృష్ణవేణి ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి కృష్ణవేణికి గిఫ్ట్గా ఇచ్చావు. ఇంతలోనే ఇంకొకరికి అలంకరిస్తున్నావు. అంతా విజయ విచిత్రం. ఆహారానికి అర్హురాలు నా బిడ్డ కృష్ణవేణి మాత్రమే రత్నప్రభు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. రత్నప్రభ గారు, ఎంగేజ్మెంట్ సందర్భంగా మా కాబోయే అల్లుడు గారికి రోల్స్ రాయస్ కారు గిఫ్ట్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజిని ఆంజనేయ రంగధామేశ్వరీం దాస్ మహామహేకవింగవేనా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమిసేద సాధనం అయం ముహూర్తస్సు ముహూర్తస్సు. అమ్మా, తాంబూలాలు మార్చుకోండి.
అక్షతలు తీసుకోండి. నిమిషం వంశీ గారు. పంతులు గారు చెప్పండమ్మా. ముహూర్తానికి టైం ఉంది కదా. 5 నిమిషాలుందమ్మా. అద్దారితే దుర్ముహూర్తం వస్తుంది. అయితే నేను 3 నిమిషాల్లో ముగిస్తానులేండి. వరలక్ష్మి గారు, ఉంగరాలు మార్చుకునే శుభకార్యాన్ని మధ్యలో ఆపడమేంటి? ఏం లేదు రత్నప్రభ గారు, ఎంగేజ్మెంట్కి ముందే మీరు గిఫ్ట్లన్నీ ఇచ్చేశారు. నేనేమో ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దామనుకున్నాను, కానీ మళ్ళీ మనసు మార్చుకున్నాను. గిఫ్ట్ ఏంటి, ఇవ్వడమేంటి అంటే, మీరేమో కోడలికి 100 కోట్ల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు, బాగుంది. కాబోయే వియంకులు అల్లుడి గారికి ఖరీదైన కారు గిఫ్ట్గా ఇచ్చారు, అదింకా బాగుంది. కృష్ణవేణి నా కూతురు కాబట్టి నేను వంశీబాబుకి అత్తయ్యని, అంటే ఇప్పుడు కాబోయే మాజీ అత్తయ్యని. ఏం వంశీబాబు? అవును కడపత్తయ్య, మాజీ అత్తయ్యని కాబోతున్న నేను కూడా మాజీ అల్లుడు కాబోతున్న వంశీబాబుకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. వరలక్ష్మి గారు, సందర్భం లేకుండా మీరు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? అసలు అర్థం పర్థం లేకుండా మధ్యలో శుభకార్యాన్ని ఆపి. మనం జమీందారులం, మర్యాదస్థులం, ఏదో మన మీద అభిమానం కొద్దీ ఇవ్వాలనుకుంటున్నారేమో, ఎందుకు కాదంటావు? అవును గిఫ్టే కదా, ఏమనండి, అభ్యంతరం ఏముంది మామ్? సరే, ఆ గిఫ్ట్ ఏంటో ఇవ్వండి. అమ్మా అలివేణి,
అమ్మా ఆ గిఫ్ట్ తీసుకుంరా. అలాగేనమ్మా.